హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ యూవి. టీఎస్ బిఎడ్ థర్డ్ సెమిస్టర్ అంటే సెమిస్టర్ 3కి సంబంధించి టెక్స్ట్ బుక్, ఏ పబ్లికేషన్స్ వాడాలి టెక్స్ట్ బుక్స్ అండ్ వాటికి సంబంధించిన అమెజాన్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆల్సో ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేను సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి థర్డ్ సెమిస్టర్లో అండ్ ప్రాక్టికల్స్ ఏమేమి ఉంటాయి ఎన్ని ఉంటాయి అండ్ మనం ఎన్ని రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది అండ్ ఇంటర్న్షిప్ ఎన్ని డేస్ ఉంటుంది, సో ఈ టాపిక్స్ అన్నిటి గురించి నేనైతే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్లీ ఈ వీడియో వచ్చేసి ఎవరైతే కాలేజ్కి వెళ్ళకుండా ఎగ్జామ్స్కి మాత్రమే వెళ్ళి రాసే వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది, ఒక ఐడియా వస్తుంది థర్డ్ సెమిస్టర్ అంటే ఎలా ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ టెక్స్ట్ బుక్స్ ఏమేమి వాడాలి అనేసి. సో వాళ్ళ కోసం మెయిన్గా చేస్తున్నాను అన్నమాట ఈ వీడియో. సో చాలామంది అలా రాసే వాళ్ళే ఉన్నారు కాబట్టి చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి థర్డ్ సెమిస్టర్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ ఓన్లీ 3 మాత్రమే ఉంటాయి. ఆ సబ్జెక్ట్స్ ఏంటి అంటే స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఫస్ట్ సబ్జెక్ట్ అండ్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అండ్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. 3 సబ్జెక్ట్స్ అన్నమాట, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్ అండ్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో ఇవన్నమాట సబ్జెక్ట్స్ మనకి. ఇది అన్ని యూనివర్సిటీస్కి కామన్గా ఉంటుంది, సో మ్యాక్సిమం ఇవే సబ్జెక్ట్స్ ఉంటాయి అన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్స్. సో ప్రాక్టికం వచ్చేసి మనకి 2 ప్రాక్టికమ్స్ ఉంటాయి. సో అందులో ఒకటి వచ్చేసి డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్, డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ సెకండ్ ప్రాక్టికం వచ్చేసి రిఫ్లెక్టివ్ రీడింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్న్షిప్ వచ్చేసి మనకి 40 డేస్ ఇంటర్న్షిప్ అన్నమాట. థర్డ్ సెమిస్టర్లో 40 డేస్ ఇంటర్న్షిప్ ఉంటుంది. సో 2 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మనకి, అంటే 2 మెథడాలజీస్ ఉంటాయి కదా, సో 2 మెథడాలజీస్కి సంబంధించి టీచింగ్ ప్రాక్టీస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట మనకి నార్మల్గా సిలబస్ ఏంటి, ప్రాక్టికల్స్ అండ్ ఇంటర్న్షిప్ అండ్ రికార్డ్ విషయంకి వచ్చేసరికి రికార్డ్స్ వచ్చేసి మనం 4 రికార్డ్స్ రాయాల్సి ఉంటుంది. సో 2 రికార్డ్స్ వచ్చేసి ప్రాక్టికం, టీచింగ్ ప్రాక్టీస్వి, అంటే టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్తాం కదా, ఇంటర్న్షిప్కి వెళ్తాం కదా మనం. సో అందులో మనకు 2 మెథడాలజీస్ ఉంటాయి కదా, సో 2 మెథడాలజీస్కి సంబంధించి 2 ప్రాక్టికల్ రికార్డ్స్ అన్నమాట టీచింగ్ ప్రాక్టీస్ది. అండ్ ఇంకా 2 రికార్డ్స్ ఏంటి అంటే ఒకటి డ్రామా అండ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ రికార్డ్, ఇంకొకటి రిఫ్లెక్టివ్ రీడింగ్ రికార్డ్ అన్నమాట. సో ఇలా మనకి 4 రికార్డ్స్ అయితే ఉంటాయి అండ్ అసైన్మెంట్స్ కూడా ఇస్తారు, 3 సబ్జెక్ట్స్కి సంబంధించి 3 అసైన్మెంట్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి బుక్స్ అన్నమాట. సో బుక్స్ వచ్చేసి మనకి నీల్కమల్ పబ్లికేషన్స్ మ్యాక్సిమం వాడుతూ ఉంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో నీల్కమల్ మనకి ఇవి కాదు అనుకుంటే మనకు అఫీషియల్గా తెలుగు అకాడమీ బుక్స్ ఉంటాయి. సో తెలుగు అకాడమీ బుక్స్ అంటే తెలుగులో ఉండవు, చాలామంది అనుకుంటారు తెలుగులో ఉంటాయని. సో తెలుగులో కాదు, సో తెలుగు అకాడమీ బుక్స్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ ప్రిపేర్ చేసిన బుక్స్ అనమాట, ప్రింట్ చేసిన బుక్స్. సో అవి యూజ్ చేయొచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియంలో అవి దొరకడం రేరు, తెలుగు మీడియం వాళ్ళకి అయితే దొరుకుతాయి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే మ్యాక్సిమం నీల్కమల్ బుక్స్ అయితే వాడుతుంటారు. సో ఇవైతే తీసుకోండి. సో వీటి వీటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అమెజాన్ లింక్స్. సో మీరైతే అక్కడ వాటిపై క్లిక్ చేసి మీరైతే కొనుక్కోవచ్చు బుక్స్ కావాలనుకున్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్. సో ఇదన్నమాట మనకి 3 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, ఇంక్లూజివ్ ప్రాక్టీసెస్, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. సో వాటికి సంబంధించిన బుక్స్ అన్నమాట ఇవి. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ కమెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.